ఓకే అయిపోయిందా అండి సంతోష్? అయిపోయింది. ఇప్పుడు వినండి సార్ సింపుల్ క్వశ్చన్. ఆయన ప్రొడ్యూసర్ గారు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు, ఇంకొక ఆయన సత్యనారాయణ చౌదరి గారని ఒక జ్యోతిష్కుడు, ఇద్దరు ఆ రోజు ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినట్టు ఉన్నారు. ఆన్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మమ్మల్ని బాలకృష్ణ గారు కాల్చలేదు. సంతోషం. బాలకృష్ణ గారికి గన్ను పట్టుకోవడం కూడా తెలియదంటే సంతోషం. ఈయనేదో మంచం కింద చూసినట్టు బాలకృష్ణ గారు కాల్చడు. ఈయన చెప్తానట్టు సబ్జెక్ట్ పరిమితం కావయ్యా అంటే నువ్వు ఏదోదో మాట్లాడుతున్నావు. సంతోషం. బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినందుకు సంతోషం. ఏది బ్రేకింగ్ న్యూస్? నీ బొత్త న్యూస్ సబ్జెక్ట్ కన్ఫైన్. మర్యాదగా మాట్లాడిన సప్తగిరి, సప్తగిరి లిమిట్ లో ఉండు. నేను ఇప్పుడు మాట్లాడిన గౌరవప్రదంగా మాట్లాడాను, మర్యాద ఇచ్చిపుచ్చుకో. దయచేసి శృతిమించవద్దు. బొక్కలో మర్యాద. అరే గుండుగా, అరే గుండుగా, జుట్టు జుట్టు కూడా లేదు గుండుగాడు. నువ్వు మాట్లాడతావు, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. సత్యనారాయణ ప్రసాద్ గారు నడవు, ఇదో చూడండి అలా మాట్లాడుతున్నాడు. మర్యాదగా ఉన్నాను. రాగండి ఒక నిమిషం. రండి రండి రండి. ఏంటండి మాట్లాడండి. రండి. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటో భాష ఏంటి? మీరు కూడా శ్రీధర్ గారు మీరు స్టార్ట్ చేశారు, ఆయన రెచ్చిపోతున్నారు. వద్దు సత్యనారాయణ ప్రసాద్ గారు, కాస్త గౌరవంగా మాట్లాడుకుందాం, హుందాగా మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు వచ్చారు, నేను అడుగుతాను, మీరు చెప్పండి, అంతే. దాంతకు మించి మనం మాట్లాడద్దు, అంతకు మించి మనం మాట్లాడద్దు దయచేసి. మళ్ళీ అదే చెప్తున్నాను, లేదండి, అందరూ మంచం కింద దూరు చూసినట్టే మాట్లాడుతున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కలిస్తే మరి ఎక్కడో దాక్కుని చూసినట్టు మాట్లాడతారు కొంతమంది. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాని కలిస్తే దాని గురించి కూడా ఏదో చెప్తారు, ప్రతిదీ చెప్తున్నారు. అట్లా కాదు, ఏదో స్టూడియోలో కూర్చుంటే మేము పెద్ద తోపులు ఆడ విలేజ్ కాదు. ఇలాంటి ఎదవాళ్ళతో కూర్చోడం నాకు వెళ్ళిపోతాను. ఇలాంటి ఎదవలు గుండుగాలతో మాట్లాడడం నాకు బుద్ధి చేయడం. సత్యనారాయణ ప్రసాద్ గారు ఆపండి, ఆపండి సత్యనారాయణ ప్రసాద్ గారు, ఆపండి ఆపండి ఆపండి, ఒక నిమిషం ఆపండి. కాల్స్ తీసుకోండి, కాల్స్ తీసుకోండి. శ్రీధర్ గారు నో, నేను అలౌ చేయను, దయచేసి వదిలేసేయండి ప్లీజ్, దయచేసి వదిలేసేయండి. నో 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 నో, నేను అలౌ చేయను, దయచేసి వదిలేసేయండి. మీకు కూడా నమస్కారం, దయచేసి వదిలేసేయండి. రైట్, కాల్స్ తీసుకోండి. జగదీష్ మచిలీపట్నం నుంచి ఉన్నారు, దయచేసి కాలర్స్ ఈ విషయం మీద స్పందించండి. ఏ విషయం మీద? ఇప్పుడు డిబేట్లో జరిగిన ఈ విషయం మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద చేసిన, బాలకృష్ణ గారి మీద చేసిన, లోకేష్ మీద చేసిన వ్యక్తిగత విమర్శలకు సంబంధించి మాత్రమే కాస్త హుందాగా మాట్లాడుకుందాం. కాలర్స్ మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు. జగదీష్ మచిలీపట్నం నుంచి జగదీష్ గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. రాజకీయ గారు నమస్కారం అండి. అది ఏం లేదండి, ప్రజావేదిక మీద ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి చేసిన వాటి మీద ఈ వ్యక్తిత్వ అనాలు వ్యక్తిత్వంగా చేయడం, క్యారెక్టర్ అసెన్షన్ చేయడం ఒక అంగం, ఇదంతా కరెక్టేనా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? రైట్, అది ఆలోచించుకోవాలి కదండి ఒకసారి. రైట్, ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, ప్రజాధనంతో నిర్వహించిన కార్యక్రమం కాబట్టి అది రాజకీయంగా వాడుకోకూడదు. అందులోనూ చేస్తే రాజకీయ విమర్శలు ఏదైనా చేయొచ్చు, కానీ అంతకు మించి వ్యక్తిత్వ హననానికి దిగకూడదు. ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి ప్రశ్నించిన ఒక ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పలా, దేని గురించి కూడా. అది పవన్ కళ్యాణ్ గారినైనా సరే వ్యక్తిగతంగానే తిడతారు, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగానే తిడతారు, ఇంకొకరినైనా సరే వ్యక్తిగతంగానే తిడతారు తప్ప ఇంకొకటి కూడా ఎక్స్ట్రా మాట్లాడరు, ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. రైట్, అంతేనండి, ఇంకేమన్నా అడగాల్సింది ఉందా? అంతే సార్. రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు జగదీష్ గారు ధన్యవాదాలు. రైట్ అండి, అదే ప్రశ్న కాలర్స్ నుంచి కూడా. మేము కాల్స్ కనెక్ట్ చేయట్లేదు, కాల్స్ మాకే చేస్తూ ఉన్నారు. ఎవరైనా చేయొచ్చు, అన్ని పార్టీల వాళ్ళు చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, అన్ని కాల్స్ మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఎవరితో అయినా ప్యానలిస్టులతో మాట్లాడాలన్నా కూడా మీరు కాల్స్ చేయొచ్చు. రైట్ అండి, శ్రీధర్ గారు ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ దోషణలు వ్యక్తిత్వ హననానికి వేదికగా చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి. ఓకే, మీ ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకారు అంటే ఆయన భాషలో ఏం చేశారు? మీరు ఇచ్చిన ఒక హామీ అయినా నెరవేర్చారా? పవన్ కళ్యాణ్ని మీరు వాడుకుంటూ ఉన్నారు, ఆయన మీకు దత్తపుత్రుడిగా పనిచేస్తున్నాడు. ఓకే, రాజకీయంగా ఇవన్నీ విమర్శలు, కానీ నీ పెళ్ళాలు, నీ వ్యక్తిగత వ్యవహారాలు, నీ స్విమ్మింగ్ పూల్లు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, ఆ కాలర్ అడిగిన ప్రశ్న. నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో మీటింగ్లు పెట్టి దుబారా చేసి ఆఖరికి ఢిల్లీలో వెళ్ళి మీటింగ్లు పెట్టి నానా మాటలు అన్నారు.
మహానాడు మీటింగ్ లో కూడా బాలకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడారు ఇందాక కూడా చర్చకు వచ్చింది. మహానాడు మీటింగ్ లో కూడా మాట్లాడారు బాలకృష్ణ గారు రీసెంట్ గా జరిగిన దానిలో. ఇప్పుడు కాదు, పాత మహానాడులోనే మాట్లాడారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు చుప్చాప్ సైలెంట్ గా ఇలాగా ధర్మపోరాట దీక్ష అంటే అప్పుడు ఖండించని చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ టైంలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఖండించలేదు. అండ్ సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అగౌరవంగా అసభ్యంగా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. రైట్, దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము నేను మాట్లాడారు అని అనట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు లేవనైతే నాలుగు అంశాలు సత్యాలే, ఆ వ్యక్తులకి సంబంధించింది వాళ్ళు స్పందిస్తారు. వీళ్ళందరూ కూడా అగౌరవంగా మాట్లాడడం సరికాదు. ఏ వ్యక్తులకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి నాలుగు అంశాలు ఏ వ్యక్తులకు సంబంధించింది? నేనంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించే మాట్లాడుకున్నాడు అంటా నేను. మంచిదే కదా బ్రదర్, నువ్వు ఏదైనా ఊహించుకో, ఏదైనా ఊహించుకో, ఎవరు అన్నది అందరికీ తెలుసు. వాళ్ళు స్పందిస్తారు. మీకు సంబంధం లేకపోతే మీరు ఊరుకోండి, మీకు సంబంధం లేకపోతే ఊరుకోండి, మీకు సంబంధం లేకపోతే ఊరుకోండి. దూరి ఇటువంటి అంశాలు మాట్లాడడం కరెక్టేనా? ప్రజాధనం బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇటువంటి అంశాలు మాట్లాడమని ఎవరెడ్డి మీరు మాట్లాడిన అంశాల కంటే తక్కువ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 99 లో మీరు ఎంత అగౌరవంగా మాట్లాడింది అంతా తక్కువ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి చెప్పు, ఏం మాట్లాడతారు? చేయబోతున్నావు దాని గురించి చెప్పండి. మేమేం చేసామన్నది ప్రజలకు తెలుసు, ఏం డెలివరీ చేస్తున్నా ప్రజలకు తెలుసు. అదే ముఖ్యమంత్రి, అదే ముఖ్యమంత్రి గారు ఆయన హోదాలో ఉండి మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు? ఆ నలుగురికి తెలుసు. మీకేం సంబంధం? ఎవరు అడిగారు? ఎవరు అడిగారంటే ప్రజలకు తెలియాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. వాలంటీర్ల గురించి న్యాయబద్ధంగా 2.5 లక్షల మంది పనిచేస్తా ఉంటే వాళ్ళు ఈ విధంగా అగౌరవంగా మాట్లాడుతున్నారు. అగౌరవంగా మాట్లాడే వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. అది తప్పంటారేంటి? మీ క్యారెక్టర్ సరి చేసుకోండి, మీ నడవడి సరి చేసుకోండి. ఇదివరకు పొరపాటుగా మాట్లాడితే సారీ చెప్పండి. అవి మాటలకి ఏం సంబంధం లేనట్టు మాట్లాడతారు. మీరు మాట్లాడే ముందు ఈయన క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోమనండి. జనాలు ఈయన గురించి కూడా చర్చిస్తున్నారు కదా. అరే మీరు చూపిస్తే మీరు ఉన్నారు కదా, మీ మూడు పత్రికలు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ టీవీ ఛానల్స్ ఉన్నాయి. నిజం కాకపోయినా కూడా అసత్యం మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు డిసైడ్ చేసి మమ్మల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు ఎక్కడ సరిపోతారు? కేటాయించాం. దయచేసి సంజీవ్ చౌదరి కావలి నుంచి కాల్ చేశారు. సంజీవ్ చౌదరి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మాకు జగన్ గారు మా నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లాకి వచ్చారు సార్ నిన్న. అప్పుడు చాలా ఆనందం వేసింది సార్. ఆయన ఏమన్నా ఎంబీబీఎస్ సీట్ల గురించి ఏమన్నా మాట్లాడతాడేమో తెలంగాణ వాళ్ళు కట్ చేశారు. మనకి ఆర్టికల్ 371 2014 దాకున్నా. సంజీవ్ చౌదరి గారు మీరు టాపిక్ గురించి మాట్లాడితేనే బాగుంటుంది అనుకుంటా. సరే, టాపిక్ గురించే సార్ నేను చెప్తాను.